ఇప్పుడు ఏమైంది? మనసు మంచి విషయాన్ని పట్టుకోవడం మీరు అందించగలిగితే దానికి అలవాటైపోతుంది. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిపిల్లాడు లాంటిది. పసిపిల్లాడు ఏం చేస్తాడు? నిద్రలు ఇచ్చాడు అనుకోండి, వాడు ఉత్తినే కూర్చోడు, ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? వాడిని లాలిస్తుంది. అలా ఎత్తుకు తిప్పగలదా అమ్మ? ఇంట్లో పని చేసుకోవద్దు, కూర్చోపెట్టి వాడికి తీసుకెళ్ళో దోసకాయ ఇస్తుంది. అబ్బా ఎంత బాగుందో చూడన్న, పచ్చగా భలే ఉందే ఆడుకో అంటుంది. వాడికి అమ్మ మాటలో శబ్దం వింటాడు, ఇదేదో ఆట వస్తువు అనుకుని దాన్ని తీస్తాడు, నోరు పెట్టి కొరుకుదాం అనుకుంటాడు. కింద ఓపన్ను, పైన ఓపన్ను, ఆ పళ్ళతో దోసపండు కొరకలేడు జారిపోతూ ఉంటుంది. అని అంతా ఉమ్ము చేసేస్తాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, పాకుతాడు, దాన్ని జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంటాడు, ఏదో పెద్ద బరువెత్తే వాళ్ళ ఎత్తుతాడు, గుండెల మీద వేసుకుంటాడు, దొల్లుతాడు, పాకుతాడు, అంతా అయిపోతుంది. కాసేపటికి వాడికి జ్ఞాపకానికి వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది, ఇది ఏదో వస్తువు ఇచ్చింది. వాడు దాన్ని తోసేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు అమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మ ఏం చేస్తుంది? అది తీసేసి కత్తెర తీస్తూ ఉంటాడు. కత్తెర తీసుకెళ్ళి పైన పెట్టేసి అమ్మ ఓ చిన్న గిన్నెలో ఏదో మెత్తగా ఉన్నటువంటిది, ఏ పంచదార లాంటిదో అక్కడ పెట్టి తిను, తీయగా ఉంటుంది. వాడు సన్నటి వేళ్లతో తీసుకుని ఇలా పోసుకుంటూ ఉంటాడు, తీయగా ఉంటుంది. కాసేపాగి కింద పడిందంతా అలికి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వచ్చి చేయి తుడిచేసి, తడిబట్టతో తుడిచేసి వాడు ఏడుస్తాడు, మళ్ళీ ఇంకో వస్తువు ఏదో ఇస్తుంది. వాడు నిద్రలేచి ఉన్నంతసేపు వాణ్ణి పట్టించుకోలేదనుకోండి, అమ్మ వాడే ఆడుకుంటాడని తెలిసింది అనుకోండి, వాడు కత్తెరో కత్తో కత్తిపీటో పట్టుకుని చెయ్యో కాలో పోసుకుంటాడు. లేకపోతే మరుగుపాలు అక్కడ ఉంటే వీళ్ళ పాల గిన్నెలు అవుతాడు, ఒళ్ళు కాలుతుంది. పరమ క్షేమకరమైనటువంటి వస్తువు పసిపిల్లవాడికిచ్చి ఏమార్చినట్టే సాధకుడు మనసు యొక్క బలహీనతని, బలాన్ని లెక్క పెట్టుకుని దానికి క్షేమకరమైన వస్తువుని ఇవ్వాలి. మీరు ఏ వస్తువు ఇచ్చారో వస్తువునది పట్టుకుంటుంది, దానికి ఉన్న లక్షణం అది. దానికి అలవాటు ఏంటంటే ఏదైనా కానివ్వండి అది పట్టుకుంటుంది. గుడికి వెళ్ళడం అంటే మహా చిరాకండి నాకు అంటాడు మొదట్లో. నువ్వు ఏమైపో నాకు అనవసరం, నీకు అసహ్యమైనా సరే ఐదు అయ్యేటప్పటికీ నువ్వు గుడికి వెళ్ళవలసిందే ప్రతిరోజు సాయంకాలం. నువ్వు ఎంతసేపు ఉంటావో నాకు అనవసరం, ఐదింటికి గుడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే అభ్యాసయోగేనతతో మామిచ్ఛాప్తం ధనంజయ అంటాడు గీతాచార్యుడు. అభ్యాసయోగేన మాట వినకపోతే అభ్యాసము కూసు విద్య, మళ్ళీ 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 చేయడం. ఐదు అయ్యేటప్పటికీ గుడికి వెడతాడు. మొదట్లో చిరాకెత్తిపోతూ వెడుతుంది, అదిగో గుడి తీసుకొస్తున్నాడు, వద్దంటే వినడం అంటుంది. ఐదింటికి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి రావడం అలవాటైంది. ఓ 20 రోజులు పోతుంది, పోయిన తర్వాత ఐదయింది గుళ్ళోకి వెళ్ళాలి కదూ అంటుంది. ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది. ఓ 3 నెలలు పోయింది అనుకోండి, 5 అయ్యేటప్పటికి గుడికి వెళ్ళేవాళ్ళం, ఏమిటో ఇవాళ ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే ఏదోలా ఉంది సుమా, రోజు గుడికి వెళ్ళేవాళ్ళం అంటుంది. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఉత్సవానికి ఎడుతుంది, ఆ తర్వాత ఆ ఉత్సవంలో పాల్గొంటుంది, ఆ తర్వాత ఆ దేవాలయాన్ని నిర్వహిస్తుంది, ఆ తర్వాత ఈశ్వరుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణరథమే చేయించేస్తుంది. ఎలా ఎక్కింది అంత పైదు వరకు? ప్రీతి వలన. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో అనుబంధం ఉంది. నా ఇంట్లో వాళ్ళకు గొలుసు చేయిస్తే నాకెంత సంతోషమో, నా తల్లికి బంగారు రథం చేసి నా తల్లి ఆ బంగారు రథంలో తిరగాలి. ఆ ఒక్క సంకల్పం పుట్టబట్టి కదూ అంత తాపత్రయపడ్డారు, దానికోసం కదూ అంత శ్రమపడి అంత వ్యూహ నిర్మాణం చేసి దాన్ని తయారు చేసి తెచ్చి పొంగిపోయి. అలాంటిది మనసులో ఊహ కూడా చేయలేని వాడు వస్తే వాడు చూసి సంతోషిస్తాడని తీసుకెళ్ళి చూపించి మురిసిపోతున్నారంటే లోపల ఎంత ప్రీతి ఏర్పడింది. అది ఒక్కరోజు రాత్రి వచ్చింది, అది ఒక్కనాటికి రాదు, అబద్ధం. అది క్రమక్రమంగా వికసనాన్ని పొందింది. ఇది అభ్యాసయోగేన తతో. నువ్వు మెల్లిగా అభ్యాసం మొదలుపెట్టు, దాన్ని వశం చేసుకోవాలంటే దానికి ఆధారంగా క్షేమకరమైన వస్తువు ఇవ్వడం మొదలుపెట్టు. ఓ ప్రవచనానికి వెళ్ళు, బాగా సావధానంగా విను, పక్షపాత బుద్ధులతో ఉపన్యాసాలు వినకు, ప్రసన్న హృదయంతో విను. విని నాకు అభ్యున్నతి కొరకు దీనిని నేను ఎలా వాడుకోవాలి అని ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. చక్కగా రామాయణం
ప్రతిరోజు నేను ఒక సర్గ చదువుతాను, దాని కొరకు ఆ అరగంట నాది కాదు, ఒక్క సర్గ. ఎంతసేపు పట్టనివ్వండి, టీకా తాత్పర్యంతో ఒక సర్గ చదువుకుంటూ ఉంటాను. ప్రతిరోజు రామాయణంలో ఒక సర్గ చదువుతున్నాడు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికో వెడితే పెద్ద అరణ్యం కనపడింది. ఇంతకుముందు చూశాడు అరణ్యాన్ని, ఇప్పుడు చూస్తున్నాడు అరణ్యాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది, ఒరే ఇలా ఉంటుంది కదా, ఇలా నీళ్ల ప్రవాహాలు ఉంటాయి కదా, ఇలా పిట్టలు అరుస్తూ ఉంటాయే, పావులు పాకుతూ ఉంటాయే, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ధర్మం కోసం 14 ఏళ్ళు ఎలా తిరిగాడు రా రామచంద్రమూర్తి, ఈ అరణ్యంలో తిరగడం ఎంత గొప్ప విషయం రా, ఎలా పర్ణశాల వేసుకున్నాడు, చీకటి పడిపోతే ఎక్కడో అరణ్య మధ్యంలో ఉంటే ఏ పులిలో పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అదేం పెద్ద కోట కాదుగా, లోపలకొచ్చిచ్చుగా. మహానుభావుడు ఎలా గడిపాడు రా ధర్మం కోసం, ఇచ్చిన ఒక మాటకి ఇన్ని కష్టాలు పడ్డాడా, కష్టం అనుకోలేదు, నేను ధర్మం పాటిస్తున్నానని సంతోషించాడా, ఏమి రామాయణం రా, ఆ రాముడికి వారసున్నా నేను అని అరణ్యాన్ని చూస్తే మీకు రామాయణం జ్ఞాపకానికి వస్తుంది. మనసు ఏమవుతుందంటే రాముణ్ణి అంటుకుంటుంది, అది దాని అలవాటు. ఇప్పటి వరకు దానికి ఆలంబనం లేదు, అది ఏం పట్టుకోవాలో మీరు ఇవ్వలేదు, అది దాని ఇష్టం వచ్చింది పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం పట్టుకోవాలో అందించారు, దాన్నే పట్టుకోవడం మొదలెడుతుంది. ఎక్కడికి వెళ్ళండి అదే పట్టుకుంటుంది. అడవిలో అక్కర్లేదు, మీరు చాలా దూరం నడిచారు, ఏదో 15 కిలోమీటర్లలో క్షేత్రం ఉంది, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అండి, నిజంగా వెడుతున్నంతసేపు అన్నారు, 15 కిలోమీటర్ల నడుద్దాం, ప్రయత్నం చేద్దామండి, తెల్లవారగట్ట 4 గంటలకు బయలుదేరదాం, పోన్లేండి, 10 కాకపోతే 11 ఇంటికి వెడతాం, మెల్లిగా వెడదాం, పోనీ అప్పుడు కూడా వెళ్ళకపోతే సాయంకాలం దర్శనం చేద్దాం, వచ్చేటప్పుడు కారులో వద్దాం, నడిచి వెళ్దాం అన్నారు. నడిచి వెడుతున్నారు, అనేక రకాలైన పక్షులు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు, గాలి, పెద్ద పెద్ద సెలయేర్లు కనపడుతున్నాయి. మీకేం గుర్తొస్తుంది, రే రామచంద్రమూర్తి మాట విడిచిపెట్టు కానీ అసలు నా తల్లి అయోనిజ జనక మహారాజు గారి పెద్ద కూతురు, సూర్యకిరణం మీద పడనటువంటి తల్లి, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అన్నారే మహర్షి. ఆ సీతమ్మ అంత కోమలమైన పాదాలున్న నా తల్లి భర్త మీద భక్తితో అబ్బా అని ఒక్కరోజు అనకుండా ఎలా నడిచిందిరా ఈ అరణ్యాల్లో, ఎలా వెళ్ళిందిరా నా తల్లి అని మీకు సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది, రాముడు జ్ఞాపకానికి వస్తాడు. మీరు ఎక్కడ ఏది చూడండి, మనసులో ఒక పారవశ్యం కలుగుతుంది. ఏమి ధర్మమూర్తి, రామాలయానికి వెళ్ళాలని నిలబడ్డారనుకోండి, అబ్బా ఏమి మహానుభావుడు, పరవశించిపోతారు. మీ చేతిలో ఏముందో మీకు అనవసరం, అది ఏదైనా సరే అటువంటి మహానుభావుడికి ఇచ్చి నమస్కరించవలసింది అనిపిస్తుంది. ఇప్పుడు మనసు ఎందుకు తిరుగుతోంది, ఎందుకు పట్టుకుంది, మీరు ఇచ్చారు కాబట్టి ఆలంబనం. రామాయణం ఒక్కటే బరువు అయింది అనుకోండి జీవితంలో, ఎందుకు చదువుతున్నావా, పేపర్ని చెప్పాగా అందులో ఏమీ లేదని, ఎందుకు మళ్ళీ న్యూస్ పేపర్ అంతా చదువుతున్నావు అంటే చదవకుండా ఉండలేక, వాడు చెప్పాడు ఏమి లేదు న్యూస్ ఇవ్వాలని, మరి ఎందుకు వింటు చదువుతున్నావు, ఏమీ లేదని నేను కూడా తెలుసుకోవడానికి 2 గంటలు చదువుకోవడం, మరి రామాయణం ఎందుకు చదవవు, జీవితానికి ఉద్ధరణ కదా. అంటే మనసుకి ఆలంబనం ఇవ్వడం అన్నది రాలేదు నాకు జీవితంలో. పసిపిల్లవాణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో, మనసుకి క్షేమకరమైన ఆలంబనలు ఇవ్వకపోవడం అంత ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు నేను దానికి క్షేమదాయకమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాను. ఉదయం వేళ ప్రతిరోజు ఇంతసేపు కూర్చుందాం, మధ్యాహ్నం ఇలా చేద్దాం, సాయంకాలం నాకు ఏమొచ్చు ఏమి రాదు అన్న దాంతో సంబంధం లేదు, నేను ఏది చదువుకున్నానో అది 1-2 గంటల పాటు ప్రజలకి చెప్తాను, దానివల్ల నా మనస్సు 2 గంటలు భగవంతుడి చుట్టూ తిరుగుతుంది, చాలు, రోజుకి 2 గంటల తపస్సు చేసుకున్నట్లు నేను ఏదో ఒక నిర్ణయం, కాసేపు ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాను, రోజు కాసేపు రామనామం చెప్తాను, ఇంట్లో భార్యతో కలిసి విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదువుకుంటాను, ఏదో ఒక నియమం పెట్టుకున్నావు. ఇప్పుడు మనసుకి ఆలంబనం ఇచ్చావు, ఆ వస్తువుని ఆధారం చేశావు. ఇప్పుడు ఆధారం చేస్తే మనసు ఆ వస్తువుని పట్టుకుని దాని యందే ప్రీతి పెంచుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకటి బాగా ఈ విషయం నేను చెప్తున్నప్పుడు మీరు బహు అధ్యవసాయంతో పట్టుకోవాలి. భక్తికి ఇతర విషయాలు పట్టుకోవడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది. మీరు ఏది పట్టుకోండి కామం అవుతుంది,
ఈశ్వరుణ్ణి పట్టుకుంటే భక్తి అవుతుంది. కామం అంటే ఏంటంటే ప్రేమే, భక్తి అంటే ప్రేమే. నాకన్నా పెద్దవారు కనపడ్డారనుకోండి గౌరవించానంటే అదో ప్రేమ. నాకన్నా చిన్నవాడు కనపడ్డాడనుకోండి ప్రేమించాను, లాలించాను, వాడి పట్ల వాత్సల్యం చూపించాను, అది ప్రేమే. మహానుభావుడు భారతీతీర్థ మహాస్వామి వారు కనబడ్డారు, కాళ్ళ మీద పడి నమస్కారం చేశాను, అది భక్తి ప్రేమే. భగవంతుని యందు భక్తితో ఉన్నాను, అది ప్రేమే. కానీ ఇందులో ఒకటి గమనించండి, మీరు లౌకికంగా దేంతోనైనా ఈ ప్రేమ పెట్టుకోండి. ఈ ఇల్లు నాది అనండి, ఈ వస్తువు నాది అనండి, నా కొడుకే అని కొడుకు మీద పెట్టుకోండి. బాగా ఎంత అది తీవ్రతరం అవుతుందో అంత గట్టిపడి పాషాణమవుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే అది నాది కాకపోతే ఎంత దూరమైనా పెడతాను, అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. అందుకే కామమునందు ఎప్పుడూ కూడా త్యాగబుద్ధి ఉండదు. ప్రేమ అన్న మాట అన్నిటికీ అన్వయం చేసి మాట్లాడకూడదు, శుద్ధ తప్పు. అది నాదైతేనే నాకు తృప్తి, అది ప్రేమ కాదు కామము, ఎప్పుడూ రెండుగానే మిగిలిపోతుంది. నేను నాది పాషాణమైపోయి ఉంటుంది. భక్తి రెండుగా మొదలై ఒకటిగా కరిగిపోతుంది. భక్తి ఎందుకు రెండు ఉండవు? మీరు ఏ వస్తువుని పట్టుకున్నారో ఆ వస్తువు ఎందుకు కరిగిపోతారు మీరు కూడా. పరమేశ్వరుడు ఆయన యందు భక్తి, కరిగిపోతారు ఆయనలోకి. ఉప్పు బొమ్మ సముద్రం అడుగు కనిపెడతానని బయలుదేరింది అనుకోండి, సముద్రంలోనే కరిగిపోయినట్టు. భగవంతుణ్ణి ఆలంబనంగా పొంది మనసు భగవంతుడి గురించి ఆలోచిస్తే మనసు భగవంతుని యందు లయమైపోతుంది. గురువు గారి యందు పరమ భక్తితో, గురువే నాకు సమస్తమని ఆలోచించారు, గురువు ఎందే లయమైపోతారు, గురువే పరబ్రహ్మ. కామము లయమవడానికి ఉండదు, పాషాణమవుతుంది, రెండూ రెండుగానే మిగిలిపోతాయి. రోజు రోజుకి తీవ్రతరమై కఠినమైపోయి వ్యగ్రతకి కానీ అతి రాగమునకు కానీ కారణమవుతుంది, అది బంధహేతువు, ఇది మోక్షహేతువు. అది క్షేమకరమైన వస్తువునిచ్చుట అన్న మాటకు అర్థం. అందుకని ఇప్పుడు ఆ వస్తువులు ఏ ఉన్నాయో అవి దీనికి అందిస్తూ ఉండాలి. అందిస్తుంటే అది ఏం చేస్తుందంటే లౌకిక జీవనమును శాంతిమయం చేస్తుంది. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, రామాయణాన్ని మీరు అందించారు ఆలంబనంగా మనసుకి, మనసు రామాయణాన్ని తీసుకుంది, తీసుకుని అదే పనిగా రామాయణం చదువుకుని రామాయణంలో మగ్నమైపోవడం మొదలుపెట్టింది. 24,000 శ్లోకాల్లో 7 కాండలలో మీ మనసు రమించిపోయే ఒక్క సన్నివేశం కనపడదండి. పిల్లికి బిచ్చం పెట్టలేదు ఇంతకుముందు ఎవ్వరు, ఆయన ఎవరికి పెట్టడం. అటువంటి ఆయన ఎందుకో ఒక మాట విని రామాయణం చదువుకోవడం మొదలుపెట్టాడు. యుద్ధకాండ చదువుతున్నాడు, విభీషణుడు వచ్చాడు, శరణాగతి చేశాడు, రామా నన్ను స్వీకరించన్నాడు. బోలినంతమంది సలహా చెప్పారు, మన యొక్క శత్రువైన రావణాసురుడి తమ్ముడు ఇతన్ని స్వీకరించకూడదు అన్నారు. అన్నీ విన్నాడు రామచంద్రమూర్తి, అన్నీ విని నేను క్షత్రియుడను కదూ, నాకు ధర్మం ఉంటుంది కదూ, నేను క్షాత్రధర్మం పాటించాలి కదూ, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకనకొకప్పుడు అరణ్యంలో ఒక మగపక్షి ఆడపక్షి ఒక చెట్టు మీద గూడు కట్టుకుని జీవనం చేస్తున్నాయి, ఎంతో సంతోషంగా కిలకిలారావాలు చేస్తూ బ్రతుకుతున్నాయి. ఎక్కడ నుంచో ఒకరోజు సాయంకాలం వేటగాడు వచ్చాడు. ఇక అవి అప్పటి వరకు ఆహారం తిని పడుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాయి. వలపన్నాడు, ఏమీ తెలియని అమాయకురాలైన ఆడపక్షి ఆ వల మీద వాలింది, చిక్కుకుపోయింది. పక్షిని అంత తేలిగ్గా ఏం సంపరం, మళ్ళీ ఎగిరిపోతుందేమో అనని ముందు దాని కాళ్ళు సన్నగా ఉంటాయి, దాన్ని ఇలా వేలుకి చుట్టి సాగతీస్తారు, ఇక ఎగరలేకుండా నిలబడలేకుండా చేసి దాని రెక్కలు తుంపేసి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి మగపక్షి ఎగురుతూ ఏడుస్తూ ఉండగా బోయవాడు తినేశాడు, వెళ్ళిపోయాడు. మగపక్షి ఏడుస్తూ గుట్లో కూర్చుంది. కొన్నాళ్ళు అయిపోయింది, ఇదే బోయవాడు మళ్ళీ వేటకొచ్చాడు. హోరున వాన, అంత వర్షంలో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, వెళ్ళి వేటాడడం కుదరలేదు. అటువంటి స్థితిలో ఆయన పరమ ఆకలితో అలమటించిపోతూ ఇంతకుముందు ఆడపక్షిని ఎక్కడ పట్టుకుని సంహరించాడో అదే చెట్టు కిందకు వచ్చి కూలబడిపోయాడు నీరసంతో. మగపక్షి పైనుంచి చూసింది, ఓ నేనున్న చెట్టు దగ్గరికి వచ్చి కింద పడిపోయాడు, అందుకని నా అతిథి,
నేను ఉన్న ప్రదేశం కాబట్టి నా ఇల్లు. నా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు ఆర్తితో అతిథి, అతిథిని గౌరవించాలి. ఇప్పుడు ముందు అతను బతకాలంటే చలి నుంచి తేరుకోవాలి. ఎక్కడికో వెళ్ళింది, ఎండు చితుకులు తెచ్చింది, అక్కడ పేర్చింది, గబగబా వెళ్ళింది. ఎక్కడ తెచ్చిందో, ఓ నిప్పు కణిక వెలుగుతున్న ఓ పుల్ల తెచ్చి అందులో పడేసింది, రెక్కలతో అల్లార్చింది, అగ్నిహోత్రాన్ని రగల్చింది. ఆ వేడికి బోయవాడు తట్టుకుని పైకి లేచాడు, స్వస్థత పొందాడు, ఆకలితో ఉన్నాడు, లేవలేడు. ఇంక కొంతసేపు ఏమీ తినకపోతే మరణిస్తాడు. అగ్నిహోత్రం తెచ్చింది కానీ అంత తొందరగా ఆహారం ఎక్కడ తెస్తుంది? తేలేనని చచ్చిపోవడాన్ని అనుమతించలేను, నా ఇంటి ముందుకు వచ్చాడు, తానే పడిపోయింది అగ్నిహోత్రంలో. అందులో పడిపోయిన పక్షిని ఆ బోయవాడు తిన్నాడు. ఒక నోరు లేని పక్షి మనుష్య జాతికి చెందనిది. తన భార్యని చంపేసిన వాడు తాను ఉన్న చెట్టు కిందకు వచ్చి స్పృహ తప్పి పడిపోతే అతిథిగా స్వీకరించి తన శరీరాన్ని అగ్నిహోత్రమునందు వ్రేల్చింది. నేను మనుష్యుడను, క్షత్రియుడను, దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి. రాక్షసుడో నా శత్రువో, అతని తమ్ముడు విభీషణుడు వచ్చి రామా శరణాగతి అంటే అనుమానించి నే స్వీకరించానంటానా? సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. ఇది నా వ్రతం, నా ప్రతిజ్ఞ. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పడిపోతే చాలు, రామా అంటే చాలు, రక్షిస్తానన్నాడు. ఏది, రామాయణం చదివారు? ఓ నాలుగు మాటలు రామాయణం చదువుకున్నారు. అంతకుముందు ఎప్పుడు ఎవరికి పెట్టినవాడు కాదు. కానీ ఒకరోజు కిందకు వచ్చేటప్పటికి, అయ్యా చాలా ఆకలిగా ఉందండి, తట్టుకోలేకపోతున్నాను, ఒక్క రొట్టె కొనుక్కుంటాను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. తను చదువుకున్న రామాయణం జ్ఞాపకానికి వచ్చింది. పోన్లే, నేనేం ఆ పక్షిలా శరీరం కాల్చేసిచ్చి ఇక్కర్లేదు, ఇన్ని లక్షలు సంపాదించాను, ఒక్క 10 రూపాయలు ఇస్తే వచ్చిన నష్టం లేదు. ఓ 10 రూపాయలు జేబులోంచి తీసి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ బుద్ధి, మనసెందుకు మారింది అంటే, శరీరం అదే, అదే చెయ్యి అదే కాలు, అంతకుముందు ఇలా వచ్చు, ఇప్పుడు ఇలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం మనసుకి ఆలంబనమైంది. ఏది మనసుకి ఆలంబనంగా ఇవ్వాలో, ఏది మనసు పట్టుకోవడానికి ఆధారం చెయ్యాలో దాన్ని బుద్ధి చేత నిర్ణయించి ప్రయత్నపూర్వకంగా ఇస్తే తప్ప మనసు ఉద్ధరణకు హేతువు కాలేదు. ఎందుకంటే మనసుకి ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందాలనేటటువంటి భావన తప్ప త్యాగము చేత అమృతత్వాన్ని పొందుదామని మనసు అనుకోదు. అందుకే మనసు యొక్క వేగాన్ని ఏది దాని బలమో అదే దాని బలహీనతగా మార్చి అభ్యున్నతిని పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం ఇది. క్షేమకరమైనటువంటి వస్తువు, మనకి అభ్యున్నతి కారకమైనటువంటి వస్తువుని మనసుకి మనం ఆలంబనంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక రెండు, ఏది యాంత్రీకరిస్తుందో ఇంద్రియాల్ని, ఆ యాంత్రీకరించగలిగినటువంటి శక్తి, దానికి ప్రీతి భగవంతుని యందు అన్నది చేసిన నాడు, ఇష్టాపూర్తముల యందు అన్నది చేసిన నాడు మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ అదే వస్తువుని పట్టుకొని ఇంద్రియాల్ని యాంత్రీకరించి పాడు కాకుండా కాపాడుతుంది. ఏదో ఖాళీగా ఉన్నాడు, రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాడికి చేయడానికి ఏముంటుంది? ఇటు 3 బెర్తులు, ఇటు 3 బెర్తులు, ఇటు 3 ముగ్గురు కూర్చున్నారు, ఇటు 3 ముగ్గురు కూర్చున్నారు, చేయడానికి ఏం లేదు. కానీ సాయంకాలం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, ఎర్రటి బింబం కనబడింది. ఇంతకుముందు చదువుకున్నాడు మహాభారతం, ఇంతకుముందు చదువుకున్నాడు ఆదిత్యుని యొక్క వైభవం అంతా. ఆ సూర్యబింబం, సూర్యబింబం యొక్క వైభవము, ఆయన ఎటువంటి అన్నప్రదాత, ఆదిత్య హృదయం ఎంత గొప్పది, రామచంద్రమూర్తి 3 మాటలు జపం చేస్తే ఎటువంటి శక్తిని పొందారు, ధర్మరాజు గారు ఆదిత్యోపాసనం చేసి ఎంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టాడు, సూర్యుడు ఎటువంటి ఆది ఆరోగ్య ప్రదాత, ఆయన ఆ భూమండలం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాడు, ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అవన్నీ తలుచుకుని మురిసిపోతున్నాడు. ఇప్పుడు శరీరం రైల్లో కూర్చుని వెళ్ళిపోతోంది, మనస్సు సూర్యబింబం వంక చూసినంత మాత్రం చేత సూర్యుడితో రమించిపోయింది. ఇప్పుడు అలా మనసు ఆలోచించడమే కావాలి, దాని చేత అభ్యున్నతి పొందుతాడు.
ఇప్పుడు ఏది యాంత్రీకరించగలదో, ఇంతకుముందు పూజలో కూడా చేతిని పువ్వులు ఇమని ఎక్కడికో పోయేది, ఇప్పుడు హాయిగా కూర్చోవే పడుకోవే అన్నా భగవంతుడి దగ్గరికే పోతుంది. ఎందుకు పోతోంది అంటే నువ్వు దాన్ని అలా బాగా శిక్షణనివ్వగలిగావు. ఆ శిక్షణ ఇవ్వడంలోనే మనసు ఉద్ధరణకి హేతు అవుతుంది. అందుకే పాపము కానీ పుణ్యము కానీ ఈ రెండు ఎందులో ఉంచి పుడతాయి అంటే మనసులోంచి పుడతాయి. అసలు ఆ మనసు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఎవరు వశం చేసుకుంటాడో వాడు పాపము జోలికి వెళ్ళవలసిన అవసరం లేని జీవనాన్ని గడుపుతుంటాడు. ప్రతి క్షణం పుణ్యంగా మార్చుకుంటూ ఉంటాడు. అది అది తెలియనటువంటి వాడు, ఆ ఒడుపు తెలియనటువంటి వాడు ప్రతి క్షణాన్ని పాపంగా మార్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడికి అరటి పండు ఇచ్చారనుకోండి, వాడు అరటి పండు తీసుకెళ్ళి ఇసుకలో పారేసి తొక్క పళ్ళతో పీక్కుంటాడు. వాడికి ఏది తినాలో తెలియదు, ఏది పడయ్యాలో తెలియదు. అమ్మ రెండు మూడు మాటలు నేర్పింది అనుకోండి, వాడు మొత్తం తొక్కంతా ఒలిస్తే ఆఖరన పండు పుటుక్కున జారి ఇసుకలో పడిపోతోందని అంతా విప్పకుండా కొద్ది కొద్దిగా తొక్క తీసి పైకొచ్చిన పండుని పళ్ళతో కొరుక్కుంటూ ఆఖరి వరకు వెళ్ళిపోవడం అలవాటు చేసేసుకుంటాడు. తప్ప పండు జారి పడిపోవడాన్ని వాడు ఒప్పుకోడు. అలా ప్రతి క్షణం సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఎలా మనిషి ఊహించుకోగలగాలి, శాంతిలో నిలబడగలగాలి, అది మనసుకి మీరు దేన్ని ఆధారంగా ఇస్తున్నారన్న దాన్ని బట్టి.